1973 అక్టోబర్లో ఆరు సూత్రాల పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 పివి నరసింహారావు, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 3 చరణ్ సింగ్, ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. ఆరు సూత్రాల పథకంలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది 8వ అంశం. ఆప్షన్ 1 రెండవ అంశం, ఆప్షన్ 2 మూడవ అంశం, ఆప్షన్ 3 నాలుగవ అంశం, ఆప్షన్ 4 ఆరవ అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మూడవ అంశం. తెలంగాణ వారికి అవసరమయ్యే మూడవ అంశం ఎప్పటి వరకు అమలు చేయలేదు? ఆప్షన్ 1 1975, ఆప్షన్ 2 1978, ఆప్షన్ 3 1980, ఆప్షన్ 4 1982. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1975 వరకు అమలు చేయలేదు. నిజాం కాలం నాటి పోరాట యోధులకు గెరిల యుద్ధ పద్ధతిపై ఎవరు శిక్షణ ఇచ్చారు? ఆప్షన్ 1 రామచంద్రారెడ్డి, ఆప్షన్ 2 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 3 నరసింహారెడ్డి, ఆప్షన్ 4 కొమరం భీమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 రావి నారాయణరెడ్డి. క్రింది వారిలో ఎవరు నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు? ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 2 రామచంద్రారెడ్డి, ఆప్షన్ 3 నరసింహారెడ్డి, ఆప్షన్ 4 కొమరం భీమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి. రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 భార్గవ కమిటీ, ఆప్షన్ 2 వాంచు కమిటీ, ఆప్షన్ 3 అయ్యంగార్ కమిటీ, ఆప్షన్ 4 లలిత్ కుమార్ కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అయ్యంగార్ కమిటీ. 1944లో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 వరంగల్, ఆప్షన్ 2 షాద్నగర్, ఆప్షన్ 3 దేవరకొండ, ఆప్షన్ 4 భువనగిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 భువనగిరి. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 2 బద్దం ఎల్లారెడ్డి, ఆప్షన్ 3 నరసింహారెడ్డి, ఆప్షన్ 4 కేవీ రంగారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి. 1952 సాధారణ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు? ఆప్షన్ 1 కాంగ్రెస్, ఆప్షన్ 2 పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఆప్షన్ 3 ఎంఐఎం, ఆప్షన్ 4 తెలంగాణ ప్రజాసమితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్. రావి నారాయణరెడ్డి ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా 1952లో గెలుపొందారు? ఆప్షన్ 1 నాగర్ కర్నూల్, ఆప్షన్ 2 నల్గొండ, ఆప్షన్ 3 నిజామాబాద్, ఆప్షన్ 4 వరంగల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నల్గొండ. నవ్య సాహితీ సంస్థను స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 2 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 3 బద్దం ఎల్లారెడ్డి, ఆప్షన్ 4 రావి నారాయణరెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 రావి నారాయణరెడ్డి. రావి నారాయణరెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 నల్గొండ, ఆప్షన్ 2 మెదక్, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 హైదరాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 హైదరాబాద్. మరిపడిగే నిర్మల గ్రామస్తులపై భూస్వాములు చేసే ఆకృత్యాలను ఎవరు వెళ్ళి అడ్డుకున్నారు? ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 2 ఆరుడ్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 3 ముగ్ధు మొయినుద్దీన్, ఆప్షన్ 4 షేక్ బందగి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆరుట్ల రామచంద్రారెడ్డి. చాకలి ఐలమ్మ పొలాన్ని విసునూరి జమీందారు ఆక్రమించడాన్ని ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు?
ఆప్షన్ 1 ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 2 ముగ్దుం మొయినుద్దీన్, ఆప్షన్ 3 బద్దం ఎల్లారెడ్డి, ఆప్షన్ 4 రావి నారాయణరెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఆరుట్ల రామచంద్రారెడ్డి. విష్ణూరి జమీందారు కేసులో ఆరుట్ల రామచంద్రారెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పిన జడ్జి ఎవరు? ఆప్షన్ 1 ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, ఆప్షన్ 2 కోదండ రామారావు, ఆప్షన్ 3 పింగళి వెంకట రామారెడ్డి, ఆప్షన్ 4 వఫా ఖానీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి. చాకలి ఐలమ్మ యొక్క 4 ఎకరాల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించిన జమీందారు ఎవరు? ఆప్షన్ 1 ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 2 భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆప్షన్ 3 వెంకట నరసింహారెడ్డి, ఆప్షన్ 4 విష్ణూరి రామచంద్రారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 విష్ణూరి రామచంద్రారెడ్డి. వెట్టి అధిక భూమి శిస్తు నిర్బంధ ధాన్య సేకరణకు వ్యతిరేకంగా పోరాడిన కడివేండి గ్రామ అమరవీరుడు ఎవరు? ఆప్షన్ 1 కొమరం భీమ్, ఆప్షన్ 2 దొడ్డి కొమరయ్య, ఆప్షన్ 3 ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 4 భీమరెడ్డి నరసింహారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య విష్ణూర్ రామచంద్రరెడ్డి దేశ్ముఖ్ చే ఎప్పుడు తుపాకీ తూటాలకు బలయ్యాడు? ఆప్షన్ 1 1946 జులై 4, ఆప్షన్ 2 1946 జులై 1, ఆప్షన్ 3 1946 జులై 2, ఆప్షన్ 4 1946 జులై 15. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడిన వీరుడు ఎవరు? ఆప్షన్ 1 దొడ్డి కొమరయ్య, ఆప్షన్ 2 ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 3 భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆప్షన్ 4 కొమరం భీమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కొమరం భీమ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.